వెల్కమ్ టు కాకతీయ అకాడమీ నా పేరు ధనుంజయరావు ఎస్ ప్రజెంట్ మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం టూ డేస్ సంబంధించిన కరెంట్ అఫేర్స్ కవర్ చేస్తున్నారు ఎందుకంటే మధ్యలో మనం వన్ డే కరెంట్ అఫేర్స్ క్లాస్ తీసుకోలేదు కాబట్టి సో అందులో భాగంగా మనకి ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఫస్ట్ కవర్ చేద్దాం ఫస్ట్ వన్ చూడండి క్యూఎస్ క్యూఎస్ స్టూడెంట్ సిటీ సర్వే అంటే సింపుల్గా చెప్పాలంటే స్టూడెంట్స్కి అంటే చదువుకునే విద్యార్థులకి ఏఏ సిటీస్ అనేవి అనుకూలంగా ఉన్నాయి ప్రపంచ స్థాయిలో అని క్యూఎస్ నివేదిక ఇచ్చిందనమాట ఈ క్యూఎస్ నివేదిక ఎక్కువగా కూడా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి నివేదికలు ఇస్తూ ఉంటుంది అంటే ఉన్నత బ ప్రపంచంలో ఉన్నతమైనటువంటి యూనివర్సిటీస్ గురించి కానీ లేదా బెస్ట్ అనేటువంటి రీసెర్చర్స్ గురించి కానీ అలాగే ఇటువంటి కాలేజెస్ గురించి కానీ ఇవన్నీ ఇస్తూ ఉంటుంది అనమాట లేటెస్ట్గా ఈ క్యూఎస్ దేని గురించి చెప్తుందంటే మనకి ప్రపంచంలోనే సిటీ సిటీస్ స్టూడెంట్స్ ఫేవర్డ్గా ఉండే సిటీస్ గురించి చెప్తుంది అనమాట స్టూడెంట్స్ చదువుకోవడానికి అనుకూలంగా ఉన్న సిటీస్లో ఫస్ట్ ప్లేస్ వసరికి ఈ రిపోర్ట్ ప్రకారం లండన్కి దక్కింది సో ఫస్ట్ ప్లేస్ వసరికి లండన్ నిలిచిందనమాట అలాగే సెకండ్ ప్లేస్లో ఒకసరికి మెల్బోర్న్ వచ్చింది థర్డ్ వన్ జపాన్ టోక్యో వచ్చిందనమాట సో ప్రపంచంలోనే విద్యార్థులకు అనుకూలమైనటువంటి సిటీస్ లిస్ట్ ఇచ్చింది క్యూఎస్ అందులో ఫస్ట్ ర్యాంక్ వస్తారు కదంటే లండన్ సిటీ అనేది బెస్ట్ సిటీగా నిలిచింది స్టూడెంట్స్ ఫేవర్గా ఉంటుంది సెకండ్ వన్ మెల్బోర్న్ నిలిచింది అనమాట థర్డ్ వన్ టోక్యో నిలిచింది ఇలా మొత్తానికి ఈ మూడు సిటీస్ కూడా ఏమి ఇచ్చారు బె ప్రపంచంలోనే బెస్ట్ సిటీస్ అనమాట స్టూడెంట్స్ ఫేవర్గా ఉంటాయి ఇది కాకుండా ఇండియా నుంచి ముంబైకి నూట పద్దెనిమిదో స్థానం లభించింది ఈ లిస్టులో భాగంగా అంటే టాప్ హండ్రెడ్ సిటీస్ ఏవి కూడా స్టూడెంట్స్కి అనుకూలంగా ఫేవర్గా లేవు అని అర్థం ఈ నివేదిక ప్రకారం భారతదేశం నుంచి ముంబై సిటీ అనేది చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది నూట పద్దెనిమిదో స్థానంలో ఉంది ఏకంగా ఢిల్లీ అయితే ఏకంగా వన్ థర్టీ టూ శాఖ వన్ థర్టీ టూ స్థానంలో ఉందన్నమాట మొత్తం మీద ఇదంతా కూడా క్యూఎస్ రిపోర్ట్ ఆన్ ఏంటిది స్టూడెంట్స్ ఫేవర్డ్ సిటీస్ ఇక్కడతో ఫస్ట్ కంటెంట్ అయిపోయింది మనకి సెకండ్ వన్ డిస్క డిస్కస్ చేద్దాం చూడండి సెకండ్ వన్ ఒకసరికి నేను ప్రసిద్ధ పాప్ సింగర్ అమెరికన్ సింగర్ అతని పేరు ఒకసరికి నేను టోనీ బెన్నెట్ ఈయన లేటెస్ట్గా కన్ను మూసారు టోనీ బెన్నట్టు ప్రసిద్ధ పాప్ సింగర్ ఎందుకు ఈయన న్యూస్లో ఉంటాడు మనం ఎందుకు చదవాలంటే అమెరికాలోనే సంగీతానికి బెస్ట్ అవార్డ్ అయినటువంటి గ్రామీ అవార్డ్స్ ఇవి అమెరికాలోనే సంగీతానికి బెస్ట్ అవార్డ్స్ ఓకే ఎవ్రీ ఇయర్ కూడా ఇస్తూనే ఉంటారు ఆ గ్రామీ అవార్డ్స్ దీనికి ఏకంగా ఇరవై అవార్డు లభించినాయి ఎవరికింగ్ ఈ పాప్ సింగర్ టోనీ బెన్నట్కి కాబట్టి అతను న్యూస్లో ఉన్నాడు అందుకే మనం కూడా చదివామన్నమాట ఇక్కడతో సెకండ్ వన్ అయిపోయింది ఫస్ట్ వన్ వచ్చరికి నేమో స్టూడెంట్స్ ఫేవర్డ్ ఓకేనా సిటీస్ గురించి మాట్లాడుకున్నాం లండన్ ఫస్ట్ ప్లేస్ అని సెకండ్ మెల్బోర్న్ ఆస్ట్రేలియా అని థర్డ్ వన్ జపాన్ టోక్యో అని ఇండియా నుంచి ముంబైకి ఫస్ట్ ప్లేస్ వచ్చింది కానీ ఇది ప్రపంచ ర్యాంకింగ్స్ ప్రకారం అయితే వన్ వన్ ఎయిత్ ప్లేస్లో ఉంది ఢిల్లీకి వస్తరికి నేను వన్ థర్టీ టూ ర్యాంక్ ఇచ్చారు ప్రపంచ స్థాయిలో ఇదంతా కూడా స్టూడెంట్స్ ఫేవరెట్ సిటీస్ ఫస్ట్ వన్ అయిపోయింది సెకండ్ వన్ ప్రసిద్ధ పాప్ సింగర్ అమెరికన్ సింగర్ టోనీ బెన్నట్ అయితే కన్నుమూసారు ఎందుకు చదవాలంటే అమెరికాలో ఉన్నతమైనటువంటి సంగీతానికి ఇచ్చే అవార్డు గ్రామీ అవార్డ్స్ దీనికి ఏకంగా ట్వంటీ వచ్చినాయి కాబట్టి న్యూస్లో ఉన్నాడు ఇది అయిపోయింది కదా థర్డ్ ఇష్యూ డిస్కస్ చేద్దాం భారత వీర సైనికులకు ఇటలీ నివ్వాలి సెకండ్ వరల్డ్ వార్ టైంలో భారతదేశం నుంచి చాలామంది సైనికుల్ని బ్రిటిష్ ఇండియా అనేది దేంట్లో పార్టిసిపేట్ చేయించింది సగం సగం మనీ ఇచ్చేన అవ్వచ్చు లేదా నిరుద్యోగమైన అయి ఉండొచ్చు పేదవారిని పట్టుకెళ్ళి ఉండొచ్చు లేదా కొంతమందిని కావాలని చెప్పే సైనికులుగా నియమించి తీసుకెళ్ళి ఉండవచ్చు ఏదో కారణంతో యాభై వేల మందిని సెకండ్ వరల్డ్ వార్లో మన దేశం నుంచి పార్టిసిపేట్ చేసేలా చేసిందనమాట యూరప్ కంట్రీస్లో ఇటలీలో కూడా మన దేశం నుంచి సైన్యం యాభై వేల మంది వరకు వెళ్ళినప్పుడు అందులో దగ్గర దగ్గర పద్దెనిమిది వేల మంది వరకు అయితే మాత్రం క్షతగాత్రులు అయ్యారు అంటే చేతులు కాళ్ళు సంథింగ్ దెబ్బలైతే తగిలిని అలా కాకుండా ఒక నాలుగైదు వేల మంది వరకే చనిపోయే రేకంగా ఇలా మొత్తం మీద భారతీయ సైనికులు చేసిన సేవలకు గుర్తింపుగా ఇటలీ గవర్నమెంట్ అనేది నివాళు ప్రకటించింది అనమాట ఓకేనా కాదు ఇటలీ నివాళు ప్రకటించింది దీనికి గుర్తుగా ఇటలీలోని మోనాటోన్ ప్రాంతంలో ఇటలీలోని మోనాటోన్ ప్రాంతంలో ఏంటిది ఎస్ మన్వంత్ సర్బార్ మన్వంత్ షిండే అతని పేరు ఇది మన్వంత్ షిండే సౌర గడియాన్ని ప్రతిష్ఠించారన్నమాట అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక వాల్ క్లాక్ క్రియేట్ చేశారు అది కాస్త సోలర్ వాల్ క్లాక్ ఇది కాస్త ఎవరు గుర్తింపుగా ఉంచారంటే మాత్రం సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఇండియా సైనికులు బ్రిటన్ తరపున పోరాటానికి గుర్తింపుగా ఈ యొక్క ఇటలీ నివాళు ప్రకటించింది ఇది కాస్త న్యూస్లో ఉంది నెక్స్ట్ వన్ చూద్దాం మనం చూడండి తర్వాత వచ్చేసరికి నేమో భారత సందర్శించినటువంటి ఎస్ తర్వాత కంటెంట్ దేని గురించి అంటే సరికి టైప్ అవ్వలేదు ఏం కాదు పీడిఎఫ్ బాగానే వస్తుంది తర్వాత కంటెంట్ శ్రీలంక ప్రెసిడెంట్ అయినటువంటి ప్రెసెంట్ శ్రీలంక ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఎస్ రనిల్ విక్రమసింగే భారత్లో పర్యటించారు రెండు రోజుల పాటు ఎవరు రనిల్ విక్రమసింగే సో శ్రీలంకకు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రనిల్ విక్రమసింగే ఈయన కాస్త రెండు రోజుల పాటు భారత్లో పర్యటించారు ఈ పర్యటనలో భాగంగా కొన్ని ముఖ్యమైన అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకున్నది భారత ప్రభుత్వం మరియు శ్రీలంక ప్రభుత్వం ఆ అంశాలను డిస్కస్ చేద్దాం చూడండి శ్రీలంకకి భారతీయ తమిళులు వలస వెళ్ళి నేటికి రెండు వందల సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శ్రీలంక అధ్యక్షుడు భారత పర్యటన చేపట్టారు అని విక్రమ్ సో దాని గుర్తింపుగా భారతదేశంతో చేసుకున్న ఒప్పందం గురించి మాట్లాడుకుందాం భారతదేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక వాణిజ్య పరమైన ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చారు ఎందుకు ఇస్తారంటే మనకి సైనిక వ్యూహాల కంటే కూడా శ్రీలంకతో ఆర్థిక వాణిజ్య కల్చరల్ పరమైన సంబంధాలు ఎక్కువ ఉన్నాయి సో కల్చర్ కానీ ఆర్థిక కానీ వాణిజ్య కానీ ఈ పరమైన సంబంధాలపైన ఎక్కువ ఒప్పందాలు ఉంటాయి కాబట్టి కామన్ గాను వాటిపైన మరలా ఒప్పందాల గురించి డిస్కస్ చేశారు అది కాకుండా ముఖ్యంగా రెండు దేశాల మధ్య పర్యాటకం ముఖ్యంగా పర్యాటకం చాలా ఇంపార్టెంట్ శ్రీలంకకి విద్యుత్ సరఫరా కానీ వాణిజ్యం కానీ విద్య నైపుణ్యాభివృద్ధి ఇవన్నీ రంగాల్లో కూడా కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించిన అనమాట ఇది కాకుండా తమిళనాడులో నాగపట్నం శ్రీలంకలోని కహేసంతురై ఓకేనా శ్రీలంకలోని కశేసంతురై బేసికల్గా అది సో తమిళనాడులోని నాగపట్నం నుంచి శ్రీలంకలోని కసేసంతురాయి వరకు కూడా ఏంటిది ఒక బోటుని ఎప్పుడు కూడా నడపాలని ఒక షిప్ని నిర్ణయించింది భారత ప్రభుత్వం అండ్ శ్రీలంక ప్రభుత్వం ఆ తర్వాత శ్రీలంకకు భారత నుంచి డైరెక్ట్గా పెట్రోల్ పైప్ లైన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి సముద్ర అరుగు భాగం నుంచి నిర్ణయించారు ఇది కూడా మంచి విషయం రెండు దేశాల మధ్య తర్వాత వచ్చరికి నేమో శ్రీలంకకి ఇండియాకి ఒక ఏంటిది భూభాగ గుండ భూ సముద్రం పైనుంచి కాకుండా లైక్ నథింగ్ బట్ ఏంటంటే రామసేతులు అనమాట అదే ప్రాంతంలో కానీ ఆల్టర్నేటివ్ ప్రాంతంలో కానీ శ్రీలంకకి ఇండియాకి ఒక బ్రిడ్జి నిర్మించాలని చెప్పేసి నిర్ణయించారు అది ఒకటి బ్రిడ్జ్ గురించి మాట్లాడుకున్నారు పెట్రోలియం లైన్ గురించి మాట్లాడుకున్నారు అలాగే బోట్ను కూడా నడపాలని చెప్పి నిర్ణయించారు ఇవన్నీ కూడా ఈ పర్యటనలో భాగం అనమాట తర్వాత వస్తేమో ఇక కామన్ గానీ ఎప్పుడు జరిగేవి జరుగుతున్నాయి అంటే ఎప్పుడు కూడా ఇక ఆర్థిక పరమైన భాగస్వామ్య విస్తరణకు ఒప్పందాలు ప్రతి దేశంతో జరిగే ఒప్పందాలే ఇందులో కీ పాయింట్స్ అయితే మాత్రం ఏం డిస్కస్ చేశామంటే మనము ఫస్ట్ వన్ నాగపట్నానికి అలాగే కసే సంతురాయికి సంబంధించి శ్రీలంక ప్రాంతం అది రేటు మధ్య షిప్ నడపాలని చెప్పేసి అలాగే పెట్రోల్ పైపులను ఏర్పాటు చేసుకోవాలని అలాగే వంతు నిర్మించాలని ఈ మూడు కూడా కీ పాయింట్స్ ఈ ఒప్పందాల్లో భాగంగా తర్వాత కంటే డిస్కస్ చేద్దాం చూడండి మానవ మూత్రపిండాలపై ఈ మానవుని మూత్రపిండాలు ఉంటాయి కదా కిడ్నీస్ సో వాటిని పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఇంటర్నల్తో సహా మొత్తం అంతా ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్గా ఒక అట్లాస్ తయారు చేస్తారు అమెరికన్ శాస్త్రవేత్తలు దానికి పేరేం పెట్టారంటే కిడ్నీ టిష్యూ అట్లాస్ అని పేరు పెట్టారు అమెరికన్ సైంటిస్టులు సో అమెరికన్ సైంటిస్టులు మానవున మూత్రపిండాలకు సంబంధించిన సరి సరైన సమగ్రమైన అట్లాస్ని తయారు చేశారు దాని పేరు ఏమి ఇచ్చారంటే కిడ్నీ టిష్యూ అట్లాస్ అని పేరు ఇచ్చారు తర్వాత చూడండి శక్తి టూ థౌజండ్ ట్వంటీ త్రీ విన్యాసాలు ఓకే ఇప్పుడు మనం ఇటు గురించి మాట్లాడుకుందాం శక్తి టూ థౌజండ్ ట్వంటీ త్రీ విన్యాసాలు ఇండియా ఇండోనేషియా దేశాల మధ్య జరిగినాయి ఇవి కాస్త ఎక్కడ జరిగినాయి అంటే దక్షిణ చైనా సముద్రంలో జరిగినాయి బేసికల్గా సముద్రాల్లో అతి పెద్దది దక్షిణ చైనా సముద్రం మహాసముద్రాల్లో కాదు సముద్రాల్లో ఇది ముఖ్యంగా చైనాకి చాలా వ్యూహాత్మక ప్రాంతం అన్నమాట ఆగ్నేయేషియా కూడా ఈ ప్రాంతంలో సైనిక విన్యాసాలు మన రెండు దేశాలు చేసినట్టు ఇండియా ఇండోనేషియా ఇండియా అని ఇవి కాస్త మన బలాన్ని మన వినికిడిని మన మనుగడని కాస్త మిగిలిన దేశాలకి తెలియజేస్తున్న అర్థం అనమాట ఇది కూడా వ్యూహాత్మక మంచి సైనిక విన్యాసం అవుతుంది ఏంటిది శక్తి టూ థౌజండ్ ట్వంటీ త్రీ తర్వాత చూడండి ఇంటర్నేషనల్ లో భాగంగా తలీమ్ తైఫూన్ ఇది చైనాని వణికిస్తుంది పూర్తిగా ఈ మధ్యకాలంలో చైనాలో బాగా వర్షాలు పడుతున్నాయి అండ్ పూర్తి వడగాలులు గాల్పులు సంభవిస్తున్నాయి దానికి కారణం ఈ తలీం తైఫూన్ అనమాట ఈ తాలీం తైఫూన్ అనేది ఎవరిచ్చినదంటే ఫిలిప్పీన్స్ కంట్రీ ఈ పేరును సూచించింది అయితే ఈ యొక్క తాలీం తైఫోన్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి పేరు లిస్ట్కి సంబంధం ఉండదు కాబట్టి ఫిలిప్పీన్స్ ఇచ్చే తాలీం తైఫోన్ దీనికి పేరు కూడా పెట్టింది ఫిలిప్పీన్స్ ఏమంటే షార్ప్ అంటే కట్టింగ్ షార్ప్ అని అర్థం అనమాట అంటే ఫిలిప్పీన్ లాంగ్వేజ్లో దాని అర్థం ఏంటంటే తాలీం అంటే కట్టింగ్ షార్ప్ అని అర్థం వస్తుంది ఇదంతా కూడా ఫిలిప్పీన్స్ ఇచ్చిన నేర్మేది తాలీం తైఫోన్ ఇది చైనాను తాకింది తర్వాత విషయం మాట్లాడుకుందాం మనం ఎస్ సార్ ఇస్రో అండ్ ఇండియన్ నావీ సంయుక్తంగా గగన్యాన్ రికవరీ విన్యాసాలు ఇక ఇస్రో నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే చంద్రయాన్ టూ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ గగనియాన్ పంపించాలని ఫిక్స్ అయింది ఎవరు ఇస్రో సో గగనియాన్ అనేది మానవ సహిత యాత్ర అంతరిక్షంలోకి మానవులను పంపిస్తుంది అనమాట ఫస్ట్ టైం భారతదేశం దేశీయ నాలెడ్జ్తో కలుపుకొని సో అయితే ఈ పంపించేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళు ఎలా వస్తారంటే వాళ్ళ యొక్క మాడ్యూల్ క్రూ మాడ్యూల్ ఉంటుంది అంటే వాళ్ళు వీటి నుంచి వెళ్ళేటప్పుడు ర్యాకెట్ అంతా కూడా విడిపోతుంది కేవలం కొంత పార్ట్ స్టార్టింగ్ పార్ట్ మాత్రమే లాస్ట్ వరకు అలా ఉంటుందని క్రూ మాడ్యూల్ అని పిలుస్తారనమాట అది రిటర్న్ మరలా భూమిపైకి వచ్చేస్తుంది వచ్చేటప్పుడు అది సముద్ర భూభాగంలో మాక్సిమం సముద్రంలోనే పడుతుంది అనమాట పారాసైట్లతో దాని యొక్క వేగాన్ని తగ్గిస్తారు కానీ ఆ వేగం ఎంత తగ్గించినప్పుడు కూడా ఫోర్స్కి అవి సపోర్ట్ చేయలేదు చివరికి సముద్రంలో పడుతుంది కొన్ని సందర్భాల్లో భూభాగంపై కూడా పడుతుంది అనమాట క్రూ మాడ్యూల్ అనేది సో సముద్రంలో పడినప్పుడు మరలా వెంటనే వాళ్ళని రికవరీ చేయాలి కదా అందులో ఉన్నటువంటి మనుషులని దానికోసం చెప్పి ఇండియన్ నేవ్ ఇస్రోతో కలుపు ఇస్రోతో కలుపుకొని లేటెస్ట్గా ఎస్ మన సముద్ర తీర ప్రాంతంలో ఒకసారి ఆ విన్యాసాన్ని చెక్ చేసి మొత్తానికైతే సఫలీకృతమైందని చెప్పాలి అంటే క్రూ మాడ్యూల్ రెట్టిన భూమిపైకి వచ్చేటప్పుడు మనుషులతో సముద్రంలో పడగానే వెంటనే అది రికవరీ చేసుకున్నందులో జనాలు కాపాడడం నాకు ఉద్దేశం ఇది ఒకటి న్యూస్ లో ఉంది నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి ఎస్ పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ ఏం చేయబోతుందంటే లేటెస్ట్గా లేటెస్ట్ గా బ్రిటన్లో ఎలక్ట్రికల్ వాహనాల బ్యాటరీ సంస్థను స్థాపించబోతుంది దీనికి గల కారణాలు వేసరికి టాటా గ్రూప్కి ఓన్గా మీ అందరు తెలిసే ఉంటుంది ల్యాండ్ లోవర్ కంపెనీ ఉందని చెప్పేసి జాగ్వార్ కంపెనీ కూడా టాటా గ్రూప్దే అయితే జాగ్వార్ ల్యాండ్ లోవర్ అనేది ఎక్కువగా కూడా యూరోపియన్ కంట్రీస్లో ఉపయోగిస్తారు అండ్ చాలా ఫేమస్ కూడా ఆ కంట్రీస్లో అయితే ఆ ప్రాంతంలో దాని యొక్క సేల్స్ ఎక్కువ కాబట్టి ఆ ప్రాంతంలోనే ఆ యొక్క ల్యాండ్ లోవర్ అండ్ జాగ్వార్ కంపెనీస్కి ఏం చేయబోతుంది బ్యాటరీ అడాప్టెడ్ వెహికల్స్ని తయారు చేయబోతుంది కాబట్టి వాటితో పాటు మిగిలిన కార్లు కూడా బ్యాటరీస్ తయారు చేయడం కోసం చెప్పేసి టాటా గ్రూప్ దగ్గర దగ్గర నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడితో సో కోట్లు పెట్టుబడితో ఎక్కడ ఇంగ్లాండ్ లో తాజాగా ఏం నిర్ణయించింది అంటే మనకి ఎలక్ట్రికల్ వాహనాల బ్యాటరీ తయారు చేయడం కోసం గిగ్గా ఫ్యాక్టరీ నిర్మించాలని నిర్ణయించింది అనమాట ఇది ఒక అంశం ఇది తర్వాత చూడండి ఎస్ ఎలక్ట్రానిక్ నోట్స్ అభివృద్ధి చేసినటువంటి ఎవరనుకున్నారు జర్మనీ జర్మనీకి చెందినటువంటి ఒక స్టార్టప్ కంపెనీ జర్మనీ స్టార్టప్ కంపెనీ నెట్వర్క్ ఓకేనా డ్రయట్ నెట్వర్క్ అనే స్టార్టప్ కంపెనీ ఏం చేస్తుందంటే జర్మనీలో ఒక నోస్ని తయారు చేసింది ఆ నోస్ ముక్క అనేది ఏం చేస్తుందంటే అడవుల్లో కార్ చిచ్చు ప్రభావాన్ని ముందుగానే గుర్తిస్తుంది కార్ చిచ్చు ఫారెస్ట్ ఫైర్స్ రెండు రకాలుగా ఉంటాయి ఒకటి వచ్చేసరికి నేమో న్యాచురల్గానే ఫారెస్ట్ ఫైర్ అవడం అంటే అడవుల్లో కొన్ని రకాల మొక్కలు అనుకోకుండా వాటికి అవి కొంచెం ఎండకు కూడా బర్న్ అయిపోతే దాంతో ఏమైందని ఫైర్ పుడుతుంది అనమాట కొన్ని సందర్భాల్లో మానవ ప్రేరితం కూడా ఫైర్ పుడుతుంది మానవ ప్రేరితమైన ఫైర్ అగ్ని కంటే కూడా ఎస్ నేచురల్గా వచ్చే ఫారెస్ట్ ఫైర్లు చాలా డేంజరస్ వాటిని ముందుగా గుర్తించాలి గుర్తించడం కోసం అని చెప్పేసి జర్మనీలో ఉన్నటువంటి ఒక స్టార్టప్ డ్రయట్ నెట్వర్క్ అనే ఒక స్టార్టప్ కాస్త ఏం తయారు చేసింది ఒక ఎలక్ట్రానిక్ నోట్స్ని తయారు చేసింది ఓకే నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి ఇక్కడ ప్రపంచంలో అతిపెద్ద బిలం ప్రపంచంలో అతిపెద్ద బిలం వేగంగా విస్తరిస్తుంది దీని పేరు బటగైక బటగైకా అనే ఒక బెలం ఇది కాస్త రష్యాలోని సైబీరియన్ ప్రాంతంలో ఉంటుంది పూర్తి మంచు ప్రాంతం సైబీరియా ప్రాంతం అంటే సో సైబీరియా ప్రాంతంలో ఉంటుంది బటగైకా అని ఒకటంటే మంచు కొండ అనమాట ఆ పెద్ద మంచు లైక్ బెలం అంటే అర్థం ఏంటంటే చిన్న ఐలాండ్ లాంటిది అనమాట సో అదేమైతుందంటే ఈ మధ్య కాలంలో శీతోష్ణితి మార్పుల వలన ఆ చుట్టుపక్కల దానికి బేస్మెంట్ ఉన్నటువంటి మంచు పర్వతాలు కాస్త కరుగుతుండడంతో అది ఇంకా క్రిందకి వెళ్ళిపోతుంది సైడ్ కూడా ఎలా ఎలా ఎక్స్టెండ్ అవుతుంది ఏంటది ఆ యొక్క బెటగాయిక అనేటువంటి ఒక బెలం సో ఇది అందుకే న్యూస్లో ఉంది అయితే బటగాయిక ఆర్ బెటగాయిక సంబంధించినటువంటి ఒక పేరు ఉంటుంది అనమాట మౌత్ టు హెల్ దీని యొక్క నిక్నే ఏంటంటే మౌత్ టు హెల్ అని పిలుస్తారు జనరల్గా ఈ బట్టగాయి ఇది ఇది మధ్యకాలంలో చాలా వేగంగా విస్తరిస్తుంది ఎక్కడ ఉంది సైబీరియా ప్రాంతంలో నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి ఎస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జూలై నెల అనేది ప్రపంచంలో ఇప్పటి వరకు అత్యంత వేడి నెలగా నాసా గుర్తించింది ప్రపంచంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని నెలల్లో మొత్తం నాట్ ఓన్లీ దిస్ ఇయర్ మొత్తం ఓవరాల్గా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా అన్నిట్లో కూడా ఈ యొక్క ఏంటిది టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూలై నెలనే ఏమైనా ప్రకటించింది అది ఎస్ ఏమైనా ప్రకటించింది అంటే అత్యంత వేడి నెలగా ప్రకటించింది ఎవరు అంటే ఎస్ నాసా ఓకేనా ఎస్ నెక్స్ట్ వన్ చూడండి ఇప్పుడు మనం నేషనల్ ఇష్యూస్ డిస్కస్ చేద్దాం జాతీయ అంశాలు అందులో ఫస్ట్ వన్ దేశంలో మొట్టమొదటిసారిగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అనేది శాటిలైట్ నెట్వర్క్ పోర్టల్ సైట్ను ప్రారంభించిందనమాట అదేంటంటారా నార్మల్గా ఇంతవరకు కూడా ఇస్రో కానీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఇటువంటి శాటిలైట్ నెట్వర్క్ పోర్టల్ని మెయింటైన్ చేస్తున్న ప్రారంభించే ఫస్ట్ టైం ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది శాటిలైట్ నెట్వర్క్ పోర్టల్ సైట్ ఏర్పాటు చేయడం ఫస్ట్ టైం అది కూడా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది దానికి సపోర్టివ్గా లండన్ చెందినటువంటి వన్ వ్యాబ్ అనే ఒక ప్రైవేట్ సంస్థ ఈ యొక్క శాటిలైట్ నెట్వర్క్ పోర్టల్ సైట్ను ప్రారంభించిన సహకారం అందించింది ఎవరికి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి సో మొత్తం మీద ఇది వచ్చరికి ఏమో దేశంలో మొట్టమొదటి రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వమే ఒక శాటిలైట్ నెట్వర్క్ పోర్టల్ ఏర్పాటు చేసుకోవడం అనేది సో అది అందుకే న్యూస్ లో ఉంది నెక్స్ట్ వన్ డిస్కస్ చేద్దాం మనం దేని గురించి అంటే ప్రస్తుతం న్యూక్లియర్ పవర్ జనరేషన్ సామర్థ్యం నార్మల్గా సిక్స్ సెవెన్ ఎయిట్ జీరో మెగావాట్స్ వాట్సన్స్ చదువుతూ ఉంటారు అది ఈ మధ్యకాలంలో సెవెన్ థౌసండ్ మెగావాట్స్కి రీచ్ అయిందన్నమాట ఏది న్యూక్లియర్ పవర్ ఓకేనా కాదు అయితే ఇది మనకి ఇప్పటికే చాలా తక్కువ నిజం చెప్పాలంటే ఎందుకంటే మన దగ్గర చాలా ప్రాజెక్ట్స్ అనేవి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ స్టార్టింగ్ స్టేజ్ నిర్మాణ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి అవన్నీ కూడా వాటన్నిటిని కంప్లీట్ చేస్తే కంప్లీట్ చేస్తే మాత్రం టూ థౌజండ్ థర్టీ వన్ నాటికి ఇండియాలో న్యూక్లియర్ ఎనర్జీ అనేది ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ ఎయిటీ మెగావాట్స్ చేరుకుంటుందని చెప్పేసి ఎవరు చెప్పని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు ఎవరంటే కేంద్ర అటామిక్ ఎనర్జీ అండ్ స్పేస్ మినిస్టర్ అనమాట డాక్టర్ జితేంద్ర సింగ్ ఈయన ప్రకటించారు దేని గురించి అంటే ఇప్పటికి సెవెన్ థౌసండ్ మెగావాట్స్ మాత్రమే ఉంది పవర్ సప్లై దేని పవర్ ప్రొడక్షన్ దేని నుంచి న్యూక్లియర్ పవర్ ప్రొడక్షన్ అనేది అది కాస్త టూ థౌజండ్ థర్టీ వన్ నాటికి ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ ఎయిట్ మెగావాట్స్ చేరుకుంటుందని చెప్పి ప్రకటించారు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ చూడండి దేశంలో ఎక్కువ కాలం పనిచేసిన రెండవ ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ నిలిచారు ఒరిస్సాకి సంబంధించినటువంటి ఈ నవీన్ పట్నాయక్ టూ థౌజండ్ నుంచి కూడా సీఎంగానే ఉన్నారు అయితే ఈయన ఇప్పటికే భారతదేశంలో కాలం సీఎంగా పనిచేసినటువంటి రెండవ సీఎంగా ఈయన నిలిచారు ఎవరు నవీన్ పట్నాయక్ వాళ్ళ ఫాదర్ బిజు పట్నాయక్ కూడా ఒరిస్సా సీఎంగానే పనిచేశారు ఆయన చనిపోయిన తర్వాత ఈయన ఫారెన్ నుంచి ఇండియాకు వచ్చి అప్పటి నుంచి ఇప్పటిదాకా సీఎంగానే కొనసాగుతున్నారు ఎవరు నవీన్ పట్నాయక్ అయితే ఆయనకున్న గ్రేట్నెస్ ఏంటంటే అవినీతి ఆరోపణలు కానీ ఏమీ ఉండవు ఒక సాధారణ వ్యక్తి ఎందుకంటే తాతలు తండ్రి కాలం నుంచి కూడా బాగా రాయల్ ఫ్యామిలీ అవడంతో మనీ మీద పెద్దగా ఆశ లేదు ఆయనకైతే మాత్రం దాంతో ఏమైందంటే అభివృద్ధి చెందినా చెందకపోయినా ఆయన విధానాలు బాగున్నా బాగోకపోయినప్పటికి కూడా ఒరిస్సా ఎప్పటికీ ఆయన సీఎంగా కొనసాగుతున్నారు ఇదైతే ఫ్యాక్ట్ ఇది అయిన తర్వాత ఈయన లేటెస్ట్గా ఎవరు క్రాస్ చేశారంటే వెస్ట్ బెంగాల్ని గతంలో నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి టూ థౌజండ్ దాకా పరిపాలించినటువంటి జ్యోతు జ్యోతి బస్సును క్రాస్ చేశారన్నమాట ఆయన ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్ పరిపాలించారు ఆయన క్రాస్ చేశారు ఎవరంటే నవీన్ పట్నాయక్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారనుకున్నారు సిక్కింను పరిపాలించినటువంటి సారీ సిక్కిం సీఎంగా ఉన్నటువంటి ఎస్ సిక్కిం సీఎం ఉన్న పవన్ కుమార్ చామ్లింగ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు ఇప్పుడుదాకా హైయెస్ట్ ఈనే ట్వంటీ ఫోర్ ఇయర్స్ వన్ సిక్స్టీ సిక్స్ డేస్ సో సిక్కిం సీఎంగా పనిచేసినటువంటి పవన్ కుమార్ చామ్లింగ్ ఇప్పుడు దాకా హయ్యస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ వన్ సిక్స్టీ సిక్స్ డేస్ నవీన్ పట్నాయక్ సెకండ్ ప్లేస్కి వచ్చారు ఇన్ లేటెస్ట్గా గతంలో వెస్ట్ బెంగాల్ సీఎంగా పనిచేసినటువంటి జ్యోతి బస్సుని క్రాస్ చేశారు ఇదంతా ఒక స్టోరీ ఓకే నెక్స్ట్ మనం మనం డిస్కస్ చేద్దాం చూడండి ఎస్ క్వీన్ ఆఫ్ లింబో స్కేటింగ్ లింబో స్కేటింగ్ అంటే ఏమ ఉండదు కాళ్ళకు వచ్చేసరికినేమో స్కేటింగ్ వీల్స్ ఉంటే చేతుల్ని కాస్త కాళ్ళు పట్టుకొని బెండే స్కేటింగ్ చేస్తుంటారనమాట దీన్ని లింబో స్కేటింగ్ అని పిలుస్తారు ఇటీవల కాలంలో ఇటీవల కాదు చాలా ఇయర్స్ బట్టి కూడా ఐదు గిన్నీస్ రికార్డ్స్ సాధించినటువంటి లింబో స్కేటింగ్ ఉమెన్ ఎవరనుకున్నారు సృష్టి ధర్మేంద్ర శర్మ సృష్టి ధర్మేంద్ర శర్మ ఈమె ఒసరికి ఇప్పుడు దాకా మొత్తము ఐదు గిన్నీస్ రికార్డులు సాధించింది స్కేటింగ్లో ఈమెనే మనం క్వీన్ ఆఫ్ లింబో స్కేటింగ్ అని పిలుస్తాం ఏమైనా క్వీన్ ఆఫ్ లింబో స్కేటింగ్ అని పిలుస్తాం ఈ మహారాష్ట్రకు చెందిన ఉమెన్ అనమాట ఇదంతా ఒక ఇష్యూ తర్వాత ఈమెనే మనం ఏం చేసామంటే సేవ్ ఏ గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్ అంబాసిడర్గా ప్రభుత్వం నియమించింది సేవ్ ఏ గర్ల్ చైల్డ్ అనే ప్రోగ్రామ్ అంబాజిటర్గా ఈ యొక్క సృష్టి ధర్మేంద్ర శర్మని నియమించింది బా ప్రభుత్వం అనేది అది అయిపోయింది కదా నెక్స్ట్ వన్ చూడండి గత ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డిఐలు ఒక దేశం యొక్క అభివృద్ధి అనేది ఈ మధ్య కాలంలో ఎఫ్డిఐలు పైన ఎక్కువ ఆధారపడుతుంది అనమాట అభివృద్ధి చెందినటువంటి భారత లాంటి దేశాల్లో ఎంత ఎక్కువ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తాయో ఆ దేశం అంత త్వరగా అభివృద్ధి చెందుతున్న అర్థం ఎందుకంటే ఊరినే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావు కాదు విదేశీలు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఎంతో నమ్మి టెక్నాలజీతో పాటు వాళ్ళు కూడా మనీ తీసుకొస్తారు దాంతో ఇండియాలో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తుంది టెక్నాలజీ పెరుగుతుంది సో విదేశీ ప్రత్యక్ష బడు చాలా ఇంపార్టెంట్ అయితే ఇటీవల కాలంలో ఫార్టీ సిక్స్ బిలియన్ డాలర్లకు పరిమితమైంది ఏంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లాస్ట్ ఇయర్లో భాగంగా అది ఏంటి ఎంత తగ్గింది ఎస్ దీనికి కారణాలు భారత ప్రభుత్వం ఏం చెప్తుందని చెప్పనా మీకు రష్యా యుక్రెయిన్ వార్ ఈ రేటు మధ్య వార్ జరగడంతో ఏ దేశం యొక్క మనీ ఆ దేశంలో ఓన్ ఇన్వెస్ట్మెంట్ కి మరలా రిటర్న్ అనమాట దాంతో ఏమైతుందంటే ప్రపంచ స్థాయిలో అనుకూల వాతావరణం లేదు వ్యాపారానికి దాంతో ఏ దేశం ప్రభుత్వం విద్య అంటే లైక్ అంటే పెట్టుబడిదారులు రెట్న వాళ్ళ మనీ వాళ్ళ కంట్రీస్లో రిటర్న్ తీసుకుపోయారు దాంతో పెద్ద ఇన్వెస్ట్ చేయటం లేదు ఒకటి ఇంకొకటి ఇంటర్నేషనల్గా కోవిడ్ తర్వాత భారత్ లాంటి దేశం పెద్ద ప్రభావం లేదు కానీ ప్రపంచంలో యూరోపియన్ దేశం కానీ అమెరికా దేశాలు కానీ ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయి చాలా ఉద్యోగాలు అనమాట సో ఇది కూడా ఒక కారణం అందుకే పెట్టుబడులు పెట్టట్లా భయపడిపోయి తర్వాత జీడిపిలు కూడా చాలా దేశాలు సడన్గా తగ్గిపోయినాయి పెరగడం మానేసి అబ అమెరికా లాంటి బ్రిటన్ లాంటి దేశాలు కూడా దాంతో ప్రత్యక్ష ప్రత్యక్షలు పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు వాళ్ళ కంట్రీస్ సరిగ్గా లేకపోవడంతో ప్రపంచ పైన భయంతో రిట్నం అని వాళ్ళు తీసేసుకున్నారు దాంతో మన యొక్క విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి లాస్ట్ ఇయర్ లో ఫార్టీ సిక్స్ బిలియన్ డాలర్ మాత్రమే ఉన్నాయి అంటుంది అనమాట భారత ప్రభుత్వం నెక్స్ట్ వన్ చూడండి వార్తల్లో నిలిచిన గోమతి నది ఎస్ ఎందుకు నిలిచిందంటే దీనిని కాస్త ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏమని ప్రకటించింది అనుకున్నారు ఎస్ దీని శాశ్వత నదిగా ప్రకటించింది శాశ్వత నది అంటారా ఎస్ అంటే ఏం లేదు ఆ నదికి ఎటువంటి హాని తలపెట్టకూడదు ఆ నది సంరక్షణ కోసం ఇక నుంచి ఎక్కువ మనీ కేటాయిస్తుంది ఆ నదికి హాని తలపెడితే రకరకాలటువంటి క్రిమినల్ ఐ మీన్ అంటే లీగల్ పనిష్మెంట్కి అర్హులు కనుక శాశ్వత నదిగా ప్రకటించిందంటే ఇక్కడ నుంచి ఆ నదిని పూర్తిగా కాపాడబోతుంది ఎవరు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ నది కాస్త ఎక్కడ పెట్టింది అనుకున్నారు మధోతండాలో పుట్టింది ఇది ఎక్కడ ఉంటుందంటే ఉత్తరప్రదేశ్లో ఉంటుంది అక్కడ తాళ అనే ఒక సరస్సులో పుడుతుంది ఈ గోమతి నది ఇది గంగా నదికి ఒక ఉపనదిగా ఉంటుంది సో ఇక్కడతో మనకి ఈ యొక్క గోమతి నది గురించి అయిపోయింది అనమాట నెక్స్ట్ మనం మాట్లాడదాం ఆర్బీఐ విడుదల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసినటువంటి ఒక రిపోర్ట్లో ఏం చెప్తుందనుకున్నారు భారతదేశము అభివృద్ధి దేశంగా మారాలంటే ప్రజెంట్ అభివృద్ధి చెందుతున్న దేశంలో ఇంకా ఇండియా అలాగే ఉంది కదా ఇది అభివృద్ధి దేశంగా మారాలంటే ఎవ్రీ ఇయర్ కూడా జీడిపి సెవెన్ పాయింట్ సిక్స్ పర్సంటేజ్ నమోదు అవ్వాలి అంటే ప్రతి సంవత్సరం కూడా ఇండియా కాస్త జీడిపి ఉత్పత్తి అనేది సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ వృద్ధి నమోదైనప్పుడు మాత్రమే మనం రెండు వేల నలభై ఒకటి సంవత్సరం రెండు వేల నలభై ఏడు సంవత్సరం నాటికి ప్రపంచంలోనే మనం కూడా వన్ ఆఫ్ ది అభిరుచి అనే దేశంగా మారుతామంటుంది ఆర్బీఐ చైనాని ఎందుకు ఇప్పుడు కూడా అంత ఇన్కమ్ అంత ఎకాని పెట్టుకొని కూడా చైనాని అభివృద్ధి చెందుతున్న దేశం అంటారంటే చైనా యొక్క జీడిపి ఎవ్రీ ఇయర్ చాలా తక్కువ ఉంటుంది సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ అలా ఉంటుంది కాబట్టి దాన్ని ఇంకా ఏమని పిలుస్తున్నారు అభివృద్ధి చెందుతున్న దేశం అని పిలుస్తున్నారు భారతదేశం యొక్క జీడిపి కూడా సెవెన్ పాయింట్ సిక్స్ పర్సంటేజ్ చప్పున టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ దగ్గర కొనసాగితే ఫార్టీ సెవెన్లో భారతదేశం కూడా అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని చెప్పేసి ఆర్బీఐ పెరిగి ఉంటుంది అనమాట ఓకే తర్వాత భారత ఆర్థిక వృద్ధి అనేది ఎస్ ఎంత ఉందనుకున్నారు సిక్స్ పాయింట్ ఫోర్ పర్సంటేజ్ ఉంది ఈ ఇయర్కి గాను సరే ఉంటుంది అంటుంది ఈ ఇయర్కి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చాలా ఇంపార్టెంట్ ఏషియాలో చాలా దేశాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటుంది పెట్టుబడులు పెడుతుంటుంది ఈ బ్యాంకు కాస్త భారతదేశం యొక్క జీడిపి వృద్ధి అనేది సిక్స్ పాయింట్ ఫోర్ పర్సంటేజ్గా నమోదు అవుతుంది ఈ ఇయర్ అంది ఈ ఇయర్ స్టార్టింగ్లో అదే మాట చెప్పింది ఇప్పుడు కూడా అదే చెప్పింది అంటే అర్థం ఏంటంటే భారతదేశం యొక్క ఎకానమీ స్థిరంగా ముందుకు మో అవుతుంది కాబట్టి ఆ యొక్క లెక్కలు రిటర్న్ తీసుకోలేదు సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మరలా చూపించింది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ భారతదేశంలో జిడిపి అనేది సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ అంటే ఈ ఇయర్ కంటే నెక్స్ట్ ఇయర్ ఇండియాలో పరిస్థితి ఇంకా బాగుంటుందని చెప్పేసి ఆ యొక్క ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రిపోర్ట్ చెబుతుంది అయితే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏం చెప్తుంది తెలుసా ఇది కాకుండా ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం అనేది ఏషియన్ కంట్రీస్ లో త్రీ పాయింట్ సిక్స్ పర్సంటేజ్గా నమోదు కావచ్చు అదే నెక్స్ట్ ఇయర్ అయితే త్రీ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ జనరల్గా ద్రవ్యోల్బణం ఫోర్ పర్సెంటేజ్ నమోదైతే పెద్ద నష్టమేం కాదు మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఫోర్ పర్సెంటేమీ ఉంటే అది అభివృద్ధికి నాందే నష్టమైతే కాదు సుకుమారి చక్రవర్తి కమిటీ ప్రకారం అయితే కాబట్టి ద్రవ్యోల్బణం అనేది ఫోర్ పర్సెంటేజ్ క్రాస్ అవ్వకపోతే మంచి విషయమే కాబట్టి వచ్చే లాస్ ఏం లేదు అంటే ఈ రాబోయే సంవత్సరాలు మొత్తం రెండు సంవత్సరాలు మనకు అనుకూలంగా ఉంటాయి అంటుంది ఈ యొక్క ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అక్కడ రిపోర్ట్ అయిపోయింది నెక్స్ట్ మనం చూడండి రాజస్థాన్ ప్రభుత్వం ఒకసారికి నేను లేటెస్ట్ గా రెండు బిల్లు ప్రవేశపెట్టింది అందులో ఒకటి ఏంటనుకున్నారు ది రాజస్థాన్ ఆనర్ ఆఫ్ డెడ్ బాడీ బిల్ టూ ట్వంటీ త్రీ ఎస్ దాని అర్థం ఏంటంటే నార్మల్గా ఈ మధ్యకాలంలో ఎవరైనా చనిపోతున్నారనుకోండి చనిపోయిన వ్యక్తిని వెంటనే పోడ్చకుండా కాల్చకుండా ఏం చేస్తున్నారు దహన సంస్కారాలు చేయకుండా డైరెక్ట్గా ఆ పర్సన్ డెడ్ బాడీని తీసుకొచ్చి గవర్నమెంట్ ఆఫీసుల ముందు గవర్నమెంట్ హాస్పిటల్ ముందు వీటి ముందు ధర్నాలు ఎక్కువ చేస్తున్నారు కదా దాని ద్వారా అది సమ్ డిసీజ్ స్ప్రెడ్ కాని అవకాశం వస్తుంది ఈ కల్చర్ ఇంకా డెవలప్మెంట్ అయితే మంచిది కాదు కాబట్టి రాజస్థాన్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక నుంచి అటువంటి డెడ్ బాడీలు పట్టుకొని ధర్నాలు చేయకూడదు చనిపోయిన వ్యక్తిని పోడ్చాలి అది కాల్చాలి దహన సంస్కారాలు అయిన తర్వాతనే వీళ్ళు వచ్చి ధర్నాలు చేసుకోవచ్చు డెడ్ బాడీ లేకుండా ధర్నాలు చేసుకోవచ్చు కానీ డెడ్ బాడీని ముందు పెట్టి మాత్రం ధర్నాలు చేయకూడదు అని చెప్పేసి నిషేధిస్తూ ఈ బిల్లును ప్రవేశపెట్టింది ఇది ఒక మ్యాటర్ అనమాట నెక్స్ట్ వస్తరికి నేను ఇంకోటి ఏంటనుకున్నారు మినిమమ్ గ్యారంటీడ్ ఇన్కమ్ బిల్ టూ ట్వంటీ త్రీ చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే కనీస వేతన బిల్ అనేది భారతదేశంలో ఎప్పటి నుంచో రావాలని రంగరాజన కమిటీ చెబుతూనే ఉంది తర్వాత రాజన కమిటీ కూడా అదే చెప్పింది అనమాట దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ రంగరాజన కమిటీ ప్రకారం భారతదేశంలో ప్రతి వయోజనుడికి అంటే ఎప్పుడైతే పని చేసే వయసు వస్తుందో పదిహేను సంవత్సరాలు దాటి అరవై సంవత్సరాల వయసు మధ్య ఉన్న వాళ్ళకి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వాలే పని కల్పించాలి లేదా సెంట్రల్ గవర్నమెంట్ పని కల్పించాలి సెంట్రల్ గవర్నమెంట్ పని కల్పించలేనప్పుడు సంవత్సరానికి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు ఏమి ఇవ్వాలి వాళ్ళకి కనీస వేతన పథకం ఆ కార్యక్రమం కింద వాళ్ళకి ఎప్పుడు కూడా వేతనాలు అందించాలి సంవత్సరానికి డెబ్బై ఐదు వేలు అని చెప్పేసి రఘురామరాజన్ కమిటీ చెబుతుంది సో అయితే అదంతా కూడా పట్టించుకో ప్రభుత్వాలు ఎందుకంటే అది పూర్తిగా బడ్డనైపోతాయి దాంతో ఏం చేస్తుందంటే సైలెంట్గా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కానీ లేటెస్ట్గా వస్తరికి మేము రాజస్థాన్ ప్రభుత్వం ఇక నుంచి ప్రతి సంవత్సరం కూడా నెలకు వెయ్యి రూపాయలు చొప్పున ఇస్తాం మేము ఒకవేళ ఎంప్లాయ్మెంట్ కల్పించామనుకోండి సంవత్సరానికి కనీసం నూట ఇరవై మూడు రోజుల పాటు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం కల్పించలేకపోతే మాత్రం కన్ఫామ్ నెలకు వెయ్యి రూపాయలు చొప్పున పెన్షన్ టైప్ ఆఫ్ మనీ అయితే ఇస్తాం వయోజనలకు కూడా అనేది బిల్లు ఉద్దేశం ఇది మంచి ఇనిషియేటివ్ బేసికల్గా నెక్స్ట్ వన్ చూడండి ఎస్ నెక్స్ట్ వస్తుంది నూట ఇరవై రోజులు నెక్స్ట్ వచ్చరికి నేమో భారతదేశంలో తొలిసారిగా ఉల్లిపాయలపై ఈ రేడియేషన్ రేడియేషన్ అంటే ఏం కాదు మన దేశానికి బ్రిట్ అని చెప్పేసి బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ అని చెప్పి ఒకటి ఉంటుంది అనుకున్నారు మనకు ముంబై పరిసర ప్రాంతాల్లో ఉంటుందన్నమాట ఈ బ్రిట్ వచ్చేసరికి ఏమో పూర్తిగా కూడా ఈ న్యూక్లియర్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి ఐసోటోప్స్ ఉంటాయి కదా ఈ ఐసోటోప్స్ను ఉపయోగించుకొని దీన్ని ఏం చేస్తుంటాయి అంటే మన ఇండియా నుంచి పంపించే ఏంటిది విదేశాలకి ఇండియా నుంచి పంపించేటువంటి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ రైస్ కానీ వీటి లేజర్ టెక్నాలజీ ఉపయోగిస్తారు దీని ద్వారా ఇరేడియేషన్ చేస్తే ఏమైందంటే దాంట్లో ఏవైతే రియాక్షన్ జరిపే పార్టికల్స్ ఉంటాయో ఆ పదార్థాల్లో అవి కాస్త పూర్తిగా చనిపోతాయి దాంతో అవి రియాక్షన్ జరపవు ఆ వస్తువులు ఆ ఫ్రూట్స్ ఆ వెజిటేబుల్స్ ఆ ఫుడ్ అనేది ఎక్కువ టైం నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది లేటెస్ట్ గా దేశంలో మాట్లాడుతూ ఆహార ద్ర ద్రవ్యోల్బణం ప్రధానమైనవి ఏంటనుకున్నారు ఒకటి ఆనియన్స్ మరొకటి టమాటాస్ ఈ మధ్య కాలంలో ఇవి రేట్లు సడన్గా పెరిగిపోతే పెరిగిపోతాయి లేదా పూర్తిగా మనీ రేట్ ఉండట్లేదు అనమాట దాంతో ఎప్పుడు ఒకేలా రేటు ఉండడం కోసం అని చెప్పేసి భారత ప్రభుత్వం ఇక ఇప్పుడు ప్రజెంట్ టమాటాస్ రేటు హెవీగా అయిపోయింది కదా ద్రవ్యం పెరిగిపోయింది నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకొక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత ఏమవుతుంది పూర్తిగా వర్షాలు పడి లైక్ ఆనియన్ రైతులు ఉల్లి పంటగా నాశనం అయిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా ఉల్లి పంట రేట్లు పెరిగిపోతాయి అవి నిత్యావసర వస్తువులు కాట్లో ఉపయోగించాలి కదా వాటిని కాబట్టి రేట్లు పెరిగిపోతే దాంతో ఏమవుతుంది బా నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగితే ప్రజలకే నష్టం అందులో కూడా డబ్బు తక్కువ ఉండే మిడిల్ క్లాస్ పీపుల్కే నష్టం దాంతో ఆటోమేటిక్గా గవర్నమెంట్ మరలా సబ్సిడీలు ఇవ్వాలి గవర్నమెంట్కి నష్టం అందుకోసమే ఈ యొక్క ఆనియన్స్ ఇప్పుడు ఎక్కువ ఉత్పత్తి అయినప్పుడు వాటిని రేడియేషన్ చేస్తే వాటిని తర్వాత ఏమవుతుంది నిలవ సామర్థ్యం పెరుగుతుంది దాంతో తర్వాత ఎక్కువ కాలం వాటిని ఒకటే రేటు మెయింటైన్ చేసి చేయవచ్చు అనమాట అది ఫస్ట్ టైం ఆనియన్స్ కూడా తీసుకొస్తున్న రిడే పద్ధతి అనమాట అది కూడా అయిపోయింది నెక్స్ట్ వన్ లేటెస్ట్గా తెలుగు రాష్ట్రాల స్థాయిలో ఒక ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి అక్కినేని అవార్డును ప్రకటించడం కోసం అని చెప్పేసి ఫోటోలు అడిగారు అనమాట సో ఆ ఫోటోలు చాలా మంది అక్కినేని అవార్డు ఫౌండేషన్ పంపించారు దాంట్లో ఎవరిని సెలెక్ట్ చేశారంటే టీ రెడ్డి యొక్క ఫోటోని సెలెక్ట్ చేశారు అంటే ఈయన డ్రా చేసిన అసలు ఈయన తీసినటువంటి ఫోటోని సెలెక్ట్ చేశారు దీనికి కానీ ఈయనకి బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవార్డు ఇచ్చారు అక్కినేని అంతర్జాతీయ అవార్డు తరఫున సో ఇది ఒక న్యూస్లో ఉంది ఈయన పేరు ఏం పేరు టి శ్రీనివాస్ రెడ్డి అనమాట ఈయనకి అక్కినేని అంతర్జాతీయ అవార్డు లభించింది నెక్స్ట్ వన్ చూడండి కర్నూలులోని మంత్రాలయం ప్రప మంత్రాలయంలో లేటెస్ట్గా మనకి కర్నూలులోని మంత్రాలయంలో మన యొక్క హోమ్ మినిస్టర్ ఎవరనుకున్నారు అమిత్ షా మొత్తం మీద వర్చువల్గా నూట ఎనిమిది అడుగులు ఎత్తునటువంటి పంచలోహ విగ్రహాన్ని రాముడు విగ్రహాన్ని ఆయన ప్రారంభించారనమాట సో ఈ శ్రీరాముడి విగ్రహానికి అనుగుణంగానే పక్కనే శ్రీరామాలయం ఒకటి నిర్మించారు ఇదంతా కూడా శ్రీరామున్ ట్రస్ట్ నిర్వహించింది నిర్మించింది అనమాట సో దీనికోసం మొత్తం మూడు వందల కోట్లు సార్ నిర్మిస్తున్నారు దీనికోసం మూడు వందల కోట్లయితే ఖర్చు అవుతుందని చెప్పి భావిస్తున్నారు అనమాట శ్రీరాముడి విగ్రహం నూట ఎనిమిది అడుగులు అది కాస్త పంచలోహాలతో అది కాకుండా నెక్స్ట్ వస్తే నేను దానికి అనుగుణంగా శ్రీరామాలయం ఒకటి ఇది కాకుండా ఒక పర్ఫెక్ట్ ఒక వెన్యూ తయారు చేయబోతున్నారు అంతా కలుపుకొని మూడు వందల కోట్లు ఖర్చు అవ్వబోతుందని చెప్పేసి ఏంటి శ్రీరామాలయ ట్రస్ట్ ప్రకటించింది అనమాట ఇది కాకుండా నెక్స్ట్ వన్ దీనికి ఎస్ దీనికి ఎవరిననుకున్నారు విగ్రహ రూపకల్పనగా రామ్ వాంజ్ సుతార్ ఆర్ సతార్ ఈయన బాగా ఫేమస్ ఎందుకంటే ఇండియాలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఈయన నిర్మించింది అంటే ఈయన డిజైన్ చేసి నిర్మించింది అలాగే హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహం కూడా ఈయన నిర్మించింది అన్నమాట కాబట్టి ఈ యొక్క రామ్ వాన్స్ సుతార్ రామ్ వాన్స్ సుతార్ వేమో చాలా ఫేమస్ వ్యక్తి ఏజ్ కూడా చాలా ఎక్కువ నైంటీ త్రీ అనుకుంటా నాకు తెలిసి సో పెద్ద అయినా కానీ ఇంకా ఆ యొక్క వర్క్ కంటిన్యూ చేస్తున్నాడు అనమాట సో నెక్స్ట్ వస్తే సరికినేమో నల్లమల అటవీ ప్రాంతంలో కళ్యాణ చాలికలు మనం దీన్ని పశ్చిమ పిలుస్తాం పిలుస్తామన్నమాట వీళ్ళు సౌత్ ఇండియాని అండ్ ముఖ్యంగా తెలుగు ప్రాంతాన్ని కూడా కలిపి పరిపాలించారు వీళ్ళు వీళ్ళ యొక్క వీళ్ళు అప్పట్లోనే గనులు మట్టి తవ్వారు గనులు మెయింటైన్ చేస్తారు అనే ఎగ్జాంపుల్గా ఏం దొరికిందంటే కాలపు రాతి క్వారీలు రాళ్ళు తవ్వి గనులను కాస్త తవ్వి తీసినట్టు పురావస్తు శాస్త్రాలకు ఒక ఆనవాళ్ళు దొరికింది అనమాట అది కూడా న్యూస్లోకి వచ్చింది నెక్స్ట్ వన్ ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి మేఘా సుధారెడ్డికి ఏషియా వన్ అవార్డు అందుకున్నారు మేఘా సుధారెడ్డి బాగా ఫేమస్ కదా మెగా ఇంజనీర్ సో మేఘా సుధారెడ్డికి వస్తరికి నేను ఏషియా వన్ అవార్డు లభించింది ఎందుకంటే ఈమె చేసిన బిజినెస్లో ఈమె యొక్క కోఆపరేషన్కి అండ్ ఈమె కాకుండా నెక్స్ట్ ఈమె యొక్క దాతృత్వం సేవా గుణానికి రెండింటికి మెచ్చి అవార్డు ఇచ్చారు ఏషియా వన్ అవార్డు ఎవరికి మేఘా సుధారెడ్డికి నెక్స్ట్ వన్ చూద్దాం మనం ఎస్ స్కై రూట్ ర్యాకెట్ ఇంజిన్ పరీక్ష విజయవంతం ఓకేనా స్కై రూట్ ర్యాకెట్ ఇంజన్ పరీక్ష విజయవంతం ఏంటంటారా ఎస్ మామూలుగానే హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి స్కై రూట్ సంస్థ అనేది ఇది ఒక ప్రైవేట్ సంస్థ ఇది గతంలో అదే ఇస్రోలో పనిచేసిన సైంటిస్టులు కొంతమంది యూత్ బయటకు వచ్చేసి ఈ స్కై రూట్ సంస్థనే ఒక సంస్థను స్థాపించారు ఇది ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ఇది దీన్ని ఏం చేస్తుంది అంటే ఇది కాస్త ప్రైవేట్ ర్యాకెట్లు శాటిలైట్స్ తయారు చేసి దాని దానివల్ల ఏం చేస్తుంది అంతరిశ్ర ప్రయోగిస్తుంది దాని ద్వారా ఇన్కమ్ ఆ రెవెన్యూ జనరేట్ అవుతుందన్నమాట ఇది ఒక మంచి ఇనిషియేటివ్ బేసికల్గా అయితే ఈ స్కై రూట్ ఇప్పటికే ఆల్రెడీ ఇస్రోతో కలిపి ఉపగ్రహాలు ప్రయోగించింది లేటెస్ట్గా స్కై రూట్ ఓన్ ర్యాకెట్ని తయారు చేసిన ప్రైన్లో ఉందన్నమాట ఈ ఓన్ ర్యాకెట్ ఇంజిన్ రామన్ టూ అంటే మనకి ఎలాగైతే పిఎస్ఎల్వి జిఎస్ఎల్ ఉన్నాయో భారతదేశానికి చెందినటువంటి ఒక ప్రైవేట్ సంస్థ స్కై రూట్ అనేది సొంతంగా ఈ జిఎస్ఎల్ జిఎస్ఎల్ని ఆధారపడకుండా ఎక్కువ డబ్బులు తీసుకుంటారు వాళ్ళైతే ఈ రామన్ టూ అని చెప్పి ఇంజిన్ ప్రయోగించింది ఇది సక్సెస్ కూడా అయిందనమాట ఇది అయితే ఎక్కడి నుంచి ఓన్ ర్యాకెట్ పై ఎలా అయితే మస్క్ యొక్క ఫాల్కన్ ర్యాకెట్ ఉందో వీళ్ళకి కూడా ఎక్కడి నుంచి ఈ ర్యాకెట్ ఉందనుకోండి ఈజీగా తక్కువ డబ్బులతో ఎక్కువగా బిజినెస్ చేయొచ్చుని వీళ్ళు ఉద్దేశం అనమాట ఆ పరీక్ష విజయవంతమైంది దీనికి సపోర్ట్కి ఇస్రో నిలిచింది ఎందుకంటే ఇస్రో వీళ్ళకి ఒక స్పేస్ ఏంటిదంటే లాంచింగ్ ప్యాడ్ని కూడా ఇచ్చిందనమాట ఎక్కడనుకున్నారు తమిళనాడులోని మహేంద్రగిరి ప్రాంతంలో ఉన్నటువంటి లిక్విడ్ ప్రొపల్సన్ సెంటర్లో వీళ్ళకి అవకాశం ఇచ్చింది వీళ్ళు ప్రయోగం అయితే చేశారు మొత్తానికి సక్సెస్ అయితే అయ్యారనమాట తమిళనాడులోని మహేంద్రగిరిలో లిక్విడ్ ప్రపల్సన్ సెంటర్ ఇది ఓకే సో రామంటూ తర్వాత మన యొక్క రీజనల్ ఇష్యూస్కి వచ్చేద్దాం ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఎలాగ సీజన్ వచ్చింది కదా గాంబూష చేపలను వదిలిందట దేంట్లోకి అంటే మా మంచినీటి కొలంలోకి కానీ ఆరు నది చిన్న చిన్న నీటి నిల్వ ఉన్నటువంటి స్టోరేజ్ పాయింట్స్ ఉంటాయి కదా చెరువులు కొలంలో అవన్నీ ఉంటాయి కదా ఈ కాలంలో ఎక్కువ దోమలు దోమలు పుడతాయి లార్వా పెరుగుతుంటుంది ఆ నీటిపైన తేలుతుంటుంది ఆ లార్వాను వదిలేస్తే పిల్లలుగా మారుతుంది అంతే ఎక్కువగా కూడా ఈ యొక్క వెక్టార బోర్ను వాహక ఆధారిత వ్యాధులు ప్రబలుతాయి కాబట్టి కాలంలో సో వెంటనే బా ఆంధ్రప్రదేశ్ ఏం చేసిందంటే గాంబూష చేపలు విడుదల చేసింది ఇవి ఏం చేస్తాం అంటే అంటే ఒక రోజుకి రెండు వందల నుంచి మూడు వందలు లారవా గుడ్లు తింటూనే ఉంటాయి ఈ చేపలు దాంతో దోమలు పిల్లలుగా మారడానికి అవకాశం లేకుండా పిండ వయసులో చనిపోవడానికి అవకాశం ఉంటుంది అది ఒకటి నెక్స్ట్ చూడండి ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలో లోతు తక్కువ ఉన్న ప్రాంతాలని ఎందుకంటే లోతు ఎక్కువ ఉంటేనేమో జల రవాణాకు అనుకూలం లోతు తక్కువ ఉంటే మాత్రం జల రవాణా చాలా డేంజరస్ అనమాట షిప్స్ సిరిక్కుపోతాయి అనమాట దానివల్ల లోతు తక్కువ ఉన్న ప్రాంతాలు ఎంతెంత లోతులో ఉన్నా అని చెప్పి కోసం అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ బాథమెట్రిక్ సర్వే బాత్ అంటే బాతే అంటే సముద్రపు లోతుని అర్థం అనమాట సో బాథమెట్రిక్ సర్వేని నిర్వహించినట్లు చెప్పారనమాట కేంద్ర మంత్రి రిజిజు కిరణ్ రిజిజు నెక్స్ట్ వన్ చూడండి ఎస్ దాసరథి కృష్ణమాచార్యులకి తొంభై తొమ్మిదవ జయంతి వేడుకల సందర్భంగా దాసరథి కృష్ణమాచార్యుల యొక్క తొంభై తొమ్మిదవ జయంతి వేడుకల సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్ అనేది టూ థౌజండ్ ట్వంటీ త్రీకు దాసరథి పురస్కారం ప్రదానం చేశారు అది కాస్త ఎవరికి ఇచ్చారంటే ఎస్ తెలంగాణ చెందినటువంటి కవి పండిత్ కవి ఆయా చిత్తం నటేశ్వర శర్మకి ఇచ్చారన్నమాట అవార్డు దాసరథి యొక్క తొంభై తొమ్మిదవ జయంతి వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అనేది ఆయన దాసరథి పురస్కారాన్ని ఆయా చిత్తమ్మ నటేశ్వర శర్మ అని ఆయనకి కవికి ప్రదానం చేశారు దీని ప్రైజ్ మన లక్ష ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు అనమాట ఈయనకి ఎందుకు ప్రదానం చేశారంటే ఈయన ఇప్పటికే సొంతంగా ఒక శతకం ఉంది కవిత గతకం అని అది కాకుండా నెక్స్ట్ కవితా శతకం అని ఇది కాకుండా నెక్స్ట్ ఈయన యొక్క మొదటి కవితా సంపటి గేయ సంపటి కుమార్ అని చెప్పి ఒకటి ఉంది నెక్స్ట్ వస్తే సరికి నేము ఈయన తెలంగాణ చెందినటువంటి కామారెడ్డిలో సారీ కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి గ్రామంలో జన్మించారనమాట కామారెడ్డి జిల్లాలో రామారెడ్డి గ్రామంలో జన్మించారు సో మొత్తానికి అష్టావధాని అని పేరు కూడా ఉంటుంది ఇదంతా ఎవరి గురించి అనుకున్నారు ఆయా చెత్తం నటేశ్వర శర్మ గురించి అనమాట ఓకే ఇక్కడ ఇది అయిపోయింది కదా నెక్స్ట్ వన్ చూద్దాం మనం ఆంధ్రప్రదేశ్కు యానిమల్ హెల్త్ లీడర్షిప్ అవార్డు లభించింది ఆంధ్రప్రదేశ్కు యానిమల్ హెల్త్ లీడర్షిప్ అవార్డు లభించింది ఇంకా ఇవ్వలేదు కానీ రాష్ట్రంలో అమలు పరుస్తున్నటువంటి వైద్య సౌకర్యాలు సో యానిమల్స్కి వెటర్నరీ వైద్య సౌకర్య సౌకర్యాలు అద్భుతంగా అందిస్తున్నారని చెప్పేసి ఈ అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం యానిమల్ హెల్త్ లీడర్షిప్ అవార్డును ఆంధ్రప్రదేశ్కి ఓకే ఇదంతా కూడా టూ డేస్ కరెంట్ అఫేర్స్ అనమాట ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది